సొంత నియోజకవర్గంలానే సొంత నియోజకవర్గంలోనే పేదలకు మంచి చేయని ఈ వ్యక్తి 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా, 3 సార్లు సీఎంగా అయి కూడా, 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత కూడా ఒక మనిషి వల్ల ఈ ఒక్క కుప్పం నియోజకవర్గ ప్రజలకే ఎలాంటి మేలు జరగలేదు అని అంటే, మరి ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగాను కుప్పం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగాను అర్హుడేనా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. బాబు ఎలాంటి వాడో, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాడో తెలుసుకున్నా, ఈ మనిషి ఎలాంటి వాడో తెలుసుకున్నా, చంద్రగిరి ప్రజలు మీకు ఎమ్మెల్యేగా కాకమునుపు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, చంద్రగిరిలో ఎమ్మెల్యే, అక్కడ తన సొంత ఊరు, అది తన సొంత నియోజకవర్గం, అక్కడ మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగా కూడా పనిచేశాడు. 5 సంవత్సరాలు ఆయన మంత్రిగా కూడా పనిచేసిన తర్వాత మంత్రిగా ఉంటూ తాను పోటీ చేస్తే 1983లోనే చంద్రగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేస్తే 1983లో అదే చంద్రగిరిలో ఏకంగా 17,000తో ఓడగొట్టారు అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని. ఆ తర్వాత ఈ పెద్ద మనిషి బీసీలు ఎక్కువగా ఉన్న ఈ చోట, పేదవాళ్ళు ఎక్కువగా ఉన్న ఈ చోట తన ధనబలం చూపిస్తూ ఈ నియోజకవర్గానికి వచ్చి బీసీల సీటు కబ్జా చేసి 35 సంవత్సరాలుగా ఈ మనిషి ఇక్కడ రాజ్యం ఏలుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీకు 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఇదే కుప్పంలో ఆయన కనీసం ఒక ఇల్లన్నా కట్టుకున్నాడా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీతో పని కావాలి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కోసం, కానీ ఇక్కడ ప్రజలకు మంచి చేయాలి, ఇక్కడ ఇదే కుప్పంలో ఉండాలి, ఇల్లు కట్టుకొని ఇక్కడ ప్రజలకు తోడుగా ఉండాలి అన్న ఆలోచన 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఈ చంద్రబాబుకు ఏ రోజు రాలేదు అని అంటే, ఈ మనిషి మీ మీద చూపిస్తా ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈరోజు కుప్పం ప్రజలు చంద్రబాబు గారికి ఈ 35 సంవత్సరాలుగా చాలా ఇచ్చారు, కానీ కుప్పానికి బాబు ఏమిచ్చాడు, ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను నిలదీయాల్సిన అవసరం ఉంది, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తన సొంత నియోజకవర్గానికే 35 సంవత్సరాలుగా మంచి చేయని ఈ మనిషి 75 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మరో 4 పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి ఈరోజు దిగుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ మనిషి 75 సంవత్సరాల వయసు, ఈ మనిషికి 35 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలాంటి ఈ మనిషి ఏ పేదవాడికి మంచి చేసింది లేదు, ఏ ఇంటికి మంచి చేసింది లేదు, ఏ ప్రాంతానికి మంచి చేసింది లేదు. ఈ మనిషి ఇవాళ మరో 4 పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీకి దిగాడు. మంచి చేసి ఉంటే పొత్తులు ఎందుకు అని మనం అడిగితే మాట్లాడాడు. మీ పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్క మంచి అయినా ఉందా, గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి మనం అడిగితే మాట్లాడాడు. ఇది బాబు మార్క్ రాజకీయం, చంద్రబాబు మార్క్ రాజకీయం. ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం అంటే వంచన, మోసం, కుట్ర, వెన్నుపోటు.
కుప్పం ప్రజలకు కూడా మంచి చేశానని చెప్పే పరిస్థితి లేకపోవటం, బాబు మార్కు రాజకీయం అయితే కుప్పంలో గత ఎన్నికల్లో కుప్పం ప్రజలకు కూడా పలానా మంచి చేశాను అని చెప్పుకోలేకపోవడం బాబు మార్కు రాజకీయం అయితే, కుప్పంలో గత ఎన్నికల్లో బాబు మీద గెలవలేకపోయినా కూడా మీలో ఒకరిని బలహీన వర్గాల ప్రతినిధిగా భరత్ను ఎమ్మెల్సీగా చేసి బలహీన వర్గాల ప్రతినిధిగా మీలో ఒకడిని ఎమ్మెల్సీగా చేసి అతన్ని ముందు పెట్టి ఇక్కడి పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఎన్నడూ జరగని విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేయటం మీ అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ రెండే కాకుండా విశాఖపట్నంలో అన్ని కంపెనీలు పారిపోయినాయి, కనీసం ఇక్కడ మీరున్నారు, చదువుకుంటున్నారు, మీకు నియరెస్ట్ సిటీ విశాఖపట్నం. ఉద్యోగాల కోసం అక్కడికి పోవచ్చు అనుకుంటే అక్కడ అన్ని కంపెనీలు మీరు చూస్తే లూలు షాపింగ్ మాల్ కానీ అదే మరి పెద్ద పెద్ద కంపెనీలు కానీ అన్ని పారిపోయే పరిస్థితికి వచ్చాయి. విశాఖపట్నంలో మెట్రో పోయింది, రైల్వే జోన్కి భూమి ఇవ్వకుండా పోయింది, ట్రైబల్ యూనివర్సిటీ ఎప్పుడో నేను ప్రారంభిస్తే దాన్ని కూడా పూర్తి చేయలేకపోయారు, కడాన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ చేసే పరిస్థితి వస్తే ఒక్క మాట మాట్లాడలేకపోయారు. ఇవన్నిటి వల్ల విశాఖపట్నం అభివృద్ధి అయ్యి మీకు చాలా మందికి ఉద్యోగాలు వచ్చేటివి, అది రాకుండా చేశారంటే ఇది దుర్మార్గమైన కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కడాన ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రత లేదు. ఉందా తమ్ముళ్ళ మీకు భద్రత? ఆడబిడ్డలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. వ్యాపారస్తులు వ్యాపారం చేయగలుగుతున్నారా అని అడుగుతున్నా. యువత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారా అని నేను అడుగుతున్నా. కడాని ఈ మీడియా ఏం తమ్ముళ్ళు మీకన్నా స్వేచ్ఛ ఉందా? ఉందా అని నేను అడుగుతున్నా. ఈ మీడియా కూడా 2430 జీవో తీసుకొచ్చారు, దాడులు చేస్తున్నారు, వైసీపీ రౌడీలు ఎక్కడికక్కడ పేపర్ల వాళ్ళు కానీ టీవీ వాళ్ళు చూపిస్తే, వాస్తవాలు చూపిస్తే, ప్రజా సమస్యల్ని ఎక్కడికక్కడ హైలైట్ చేస్తే వాళ్లపైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక ముఖ్యమంత్రిని మీరు చూశారు ఏ విధంగా మాట్లాడుతున్నాడో. మనం ఎవరైనా కట్అవుట్లు పెడితే ఆ కట్అవుట్ల పైన దాడి, వాళ్ళ మీటింగ్లో నా ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ఆ ఫోటో పైన దాడి చేసే సైకో ముఖ్యమంత్రి, మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉండే ముఖ్యమంత్రి, మానసిక రోగి ఈ ముఖ్యమంత్రి. ఎవరా కాదా? ఎవడైనా చేస్తాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడ మనం పెట్టి జగన్మోహన్ రెడ్డి మనం కొట్టలేవా ఇక్కడ? అది సభ్యత అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు మనుషులని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మానసిక రోగే ఈ పనులు చేస్తాడు. అలాంటి మానసిక రోగి ఉండే ఈ ప్రాంతంలో నిన్న మొన్న చెప్తున్నాడు చొక్కా చేతులు మడత పెట్టండి అని. నేను చెప్పా నువ్వు చొక్కా చేతులు మడత పెడితే మా తమ్ముళ్ళు కుర్చీలు మడతలు పెడతారు, మా తమ్ముళ్ళు కుర్చీలు మడత పెడితే నీ కుర్చీ కాడే. అవునా కాదా? ఎవ్వరు కూడా తమాషా అనుకోదు జగన్మోహన్ రెడ్డి. నిన్న జగ్గాయపేటలో జరిగింది, ఇదే జరిగింది. మిడిసి పడితే మిమ్మల్ని తరిమి తరిమి అవసరమైతే బట్టలు ఇప్పించే ధైర్యం మా తమ్ముళ్ళకు ఉంది, మా ఆడబిడ్డలకు ఉంది. అదే ప్రజా తిరుగుబాటు అవునా కాదా? భయపడి బానిసలు అవుతారా మీరు? గట్టిగా పోరాడి వీరులు అవుతారా లేదా? సిద్ధం అవునా కాదా? ఇంకా పిరికితనం ఉందా మీకు? భయం ఉందా మీకు? ఏమో ఆడబిడ్డలు, మీరు వీర వనితలుగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని రోడ్డు మీదకి రావాలి, ఒక ఝాన్సీ లక్ష్మిగా రావాలి, రాణి రుద్రమదేవిగా తయారు కావాలి. సిద్ధమా అని అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని.
అప్పుడే ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటారు, మీ పిల్లల భవిష్యత్తు కాపాడుకుంటారు. భయపడితే బానిసత్వం తప్ప, బానిస సంఖ్యలు తప్ప ఇంకోటి కాదు. ఈ జగన్ అర్జునుడు అంటాడు, నేనన్నా నువ్వు అర్జునుడు కాదు అక్రమార్జునుడు అని చెప్పా. అంటే ఈయన ఒక వీరుడు సూర్యుడు. ఏంటి నువ్వు పరదాలు తిప్పు పట్టుకొని తిప్పుతావంటే పోలీసులు అడ్డం పెట్టుకుని, ఎక్కడ నాకు పోలీసులు కనపడలా మన మీటింగ్లో, ఎక్కడ వెనకాలన్నారు పాపం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోతే ఎక్కడ చూసినా పోలీసులే పోలీసులు, పోలీసులు లేకపోతే బయట కూడా రాలేడు. అందుకే నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు అర్జునుడివి కాదు, పంచభూతాల్ని రాష్ట్రాన్ని మింగేసిన మింగేస్తున్న అక్రమార్జునుడివే. మళ్ళీ చెప్తున్నా నువ్వు అర్జునుడివి కాదు, రాజకీయాల్లో అతి పెద్ద అక్రమార్జునుడివి. నువ్వు పురాణ పురుషుడు కాదు, కలియుగంలో పుట్టిన భస్మాసురుడివి. భస్మాసురుడు ఏదైతే ప్రజలు వరమిచ్చారో ఆ వరంతో అందరి తలపైన చెయ్యే విధంగా అయితే పెట్టావో ఆ ఓటుతోనే ఈ భస్మాసుర వధ చేయడానికి మా తమ్ముళ్ళు ఆడబిడ్డలు సిద్ధంగా ఉన్నారు.